యా శుభోదయం థర్డ్ క్లాస్ పిల్లలు. మనం ప్రీవియస్ క్లాస్లో అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ రాశాను కదా, పిక్స్ పెట్టాను కదా, రాశారు కదా, మీరు రాసి పంపించారు కదా, గుడ్. ఇవాళ ఫిఫ్త్ బిట్స్ ఈ లెసన్ కంప్లీట్ చేసేద్దాం. ఇవాళ ఫిఫ్త్ బిట్, సిక్స్త్ బిట్, సెవెంత్ బిట్ ఓకేనా, అన్ని నేర్చేసుకుని ఈ లెసన్ కంప్లీట్ చేసి కొబ్బరి చెట్టు లెసన్లకు వెళ్దాం. ఓకే బెట్టా, చూడండి ఇప్పుడు సొంత వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. ఈ క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు వ్రాయండి. ఓకే బెటా, గుణపాఠం, తప్పు చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పటమే మంచి పని. స్లోగా చెప్తున్నా, నీట్గా రాయండి. తప్పు చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పటమే మంచి పని. సమర్పించు, భక్తులు దేవుడికి పూలు పళ్ళు సమర్పిస్తారు కదా, సమర్పించడం సమర్పిస్తారు కదా, తప్పు చేసిన వాళ్ళ గుణపాఠం చెప్పడమే మంచి పని కదా. విలువైన, మా అమ్మ దగ్గర చాలా విలువైన నగలున్నాయి. అందరు మమ్మీస్ దగ్గర ఉంటాయి కదా బంగారము, చాలా విలువైన నగలు అన్నమాట. సిగ్గుపడు, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సిగ్గుపడతాం కదా నాన్న, మా చెల్లి క్రొత్త వారి ముందు సిగ్గుపడుతుంది. జీ తెలుగులో తెనాలి రామకృష్ణ వస్తుంది చూడండి నాన్న. తెనాలి రామకృష్ణుడు ఎలా ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడో అది ఈ లెసన్కి సంబంధించింది. జీ తెలుగులో వస్తుంది, సీరియల్ చూడండి, తెనాలి రామకృష్ణ లెసన్ సీరియల్ చూడండి. గుణపాఠం, తప్పు చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పటమే మంచి పని. తెనాలి రామకృష్ణలో ఆయన చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటాడు, అందులో ఒక ప్రాబ్లమ్ సాల్వే ఈ బాయిలో నుంచి నీళ్ళు తోడిపియడం. ఓకే బెటా, ఇవన్నీ రాసి పంపించండి. తర్వాత సిక్స్త్ బిట్టు, అడిగిన విధంగా జవాబులు ఇమ్ము. ఎలాగైతే అడిగిండో అలా జవాబులు ఇవ్వాలి. రాజు అనే అర్థం వచ్చే మరో రెండు పదాలు, సేమ్ అర్థం వచ్చే మరో రెండు పదాలు ఏంటివి? నృపుడు, భూపతి. నృపుడు నాకు రుతం, నృపుడు భూపతి. గ్రంథము, పుస్తకము, పొత్తము. ఏ ఒక్క మిస్టేక్ లేకుండా నీట్గా రాసి పంపించండి. దొంగలు, దొంగలు వచ్చే మరో రెండు పదాలు, సేమ్ అర్థం వచ్చే మరో రెండు పదాలు. తస్కరులు, చోరులు. తస్కరులు, చోరులు. బావి, ఎగుడు బావి, దిగుడు బావి. ఎగుడు బావి, దిగుడు బావి. ఓకేనా, ఈ బిట్ కూడా కంప్లీట్ చేయండి. వీరిని ఏమంటారు? పాటలు పాడేవాళ్ళని ఏమంటారు? డాన్స్ ఆడేవాళ్ళని ఏమంటారు? అలా అన్నమాట. కవిత్వమును వ్రాసేవాడు, కవిత్వం రాసేవాడిని ఏమంటారు? కవి. పాటలు పాడేవాడు, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఉండు, ఆయన ఏమంటాము? గాయకుడు. చనిపోయాడు కదా మంచి సింగర్, గాయకుడు. నటించేవాడు, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆయన ఏమంటాం? చిరంజీవి. అల్లు అర్జున్ వలన ఏమంటాము? నటుడు, నటుడు. బొమ్మలను వేసేవాడు, చిత్రలేఖకుడు, చిత్రలేఖకుడు. ఓకేనా, ఇది కూడా రాసేయండి, టెక్స్ట్ బుక్లో రాసేయండి. త్రీ బిట్స్ టెక్స్ట్ బుక్లో రాసేయండి. ఈ పద్యం చదవండి, ఈ క్రింది పద్యంలో చదవండి, నేర్చుకోండి కూడా. రామలింగడంచు, రామకృష్ణుడంచు, జుట్టు జుట్టు పట్టి కొంటి కొట్టుకొనిరి, లింగ కృష్ణలందు లేదురా భేదము, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇక్కడ చూడండి, ఇంకో అర్థం కూడా ఉంది ఇక్కడ. కొన్ని అర్థవంతమైన పదములు కలయికనే వాక్యము అని అంటారు. అర్థవంతమైన పదము, ఇప్పుడు రాము బుక్కు చదువుతున్నాడు, అన్నిటికీ అర్థం ఉంది ఒక్కొక్క పదానికి, అదంతా కలిసి ఏమైంది? ఒక వాక్యం అయింది కదా, అలా అన్నమాట. ఇవన్నీ రాసి పంపించండి అమ్మా. ధన్యవాదాలు పిల్లలు, ఒక్క మిస్టేక్ లేకుండా 10 సార్లు వీడియో చూసారా సరే కరెక్ట్గా రాసి పంపించండి. ఓకేనా, ధన్యవాదాలు పిల్లలు.